కోట్లు కురిపిస్తున్నామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని తలపించేలా నిర్మాణం చేస్తామన్నారు. ఏళ్లు గడిచిపోతున్నాయి, కానీ కార్మికుల ఆరోగ్య ప్రదాయానికి మాత్రం కాలం కలిసి రావడం లేదు. 5 లక్షల మంది కార్మిక కుటుంబాల ఆరోగ్యంపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. శిథిలావస్థలో ఉన్న రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి దుస్థితిపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యవంతంగా తయారు చేసి ఆనందంగా ఇంటికి పంపే ఆసుపత్రి, కాయకష్టం చేసుకునే కార్మికుడి ఆరోగ్యాన్ని బాగు చేసే ఆరోగ్య ప్రదాయిని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1.5 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలతో కలిపితే 5 లక్షల మంది. ఉభయ గోదావరి జిల్లాలకు ఏకైక ఆసుపత్రి. లక్షల మందిని ఆరోగ్యవంతులుగా తయారు చేసిన ఘనత కలిగిన రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రికి రోగం వచ్చి 10 ఏళ్లయింది. ఆసుపత్రి అంతటా గాయాలే, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. అయినా కూడా ఆసుపత్రిని పట్టించుకునే నాథుడే లేడు. అధికారులొస్తున్నారు, ఆసుపత్రి దుస్థితిని చూసి జాలిపడుతున్నారు. నిధులిచ్చి వెంటనే బాగు చేస్తామంటున్నారు, కానీ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులైతే ఏకంగా హామీల వరాలు కురిపిస్తూ కోట్లల్లో నిధులిస్తామన్నారు, కానీ తర్వాత దాన్ని ఊసే మర్చిపోయారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 18 డిస్పెన్సరీలను కవర్ చేస్తుంది. కర్మాగారాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా, కార్మికులకు ఎలాంటి వ్యాధులు వచ్చినా వారికి చికిత్సనందించేది ఈ ఆసుపత్రి. అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, కానీ వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఆసుపత్రిలో ఏ భవనం చూసినా ఏమున్నది ఘనత అన్నట్టు కనిపిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు క్షణం క్షణం గండంలానే గడుస్తుంది. వ్యాధి నయం చేసుకోవాలని వచ్చిన రోగులకు ఆసుపత్రిలో ఊడిపడుతున్న పెచ్చులు తీరు చూస్తే ప్రాణానికే ప్రమాదమేమోనని భయమేస్తుంది. ఎప్పటికప్పుడు సిబ్బంది రోగుల బెడ్లను మారుస్తూ చికిత్స అందిస్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రోగులు ఉన్నారు. నా పేరు కృష్ణమేడ అండి. ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈఎస్ఐకి రావాలన్నా భయం వేస్తుందండి. బిల్డింగ్ బాగాలేదు మెయిన్, ట్రీట్మెంట్ అంతంత మాత్రంగా ఉండి మాకు ఇది అవ్వట్లేదండి. బయటకు వెళ్ళి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు అవి ఇచ్చుకోలేక కదా ఈఎస్ఐ ఇవి అని చెప్పేసి ఏదో కార్మిక ఇది పేపర్ మిల్లో ఏదో కాంట్రాక్ట్ సైడ్ చేస్తారు. పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి 1,000 1,000 ఖర్చు పెట్టి మేము బయటకు వెళ్ళాం. అలానే ఇక్కడికి వస్తే సరిగ్గా లేదండి ట్రీట్మెంట్. అదేను ఈఎస్ఐ అంటే ధైర్యంగా రావాలి, ఇక్కడ వైద్యం చేయించుకోవాలి. అమ్మయ్య బతికం బట్టగట్టామని ధైర్యంగా మేము బయటకు వెళ్ళాలండి. అంత బా ట్రీట్మెంట్ కూడా అంత బాగుండాలని మేము కోరుకుంటున్నాం. షేక్ మహమ్మద్ జిన్నా నా పేరు. రాజమండ్రి రోడ్డు తొర్రేడు. మా మనవాడిని ఇక్కడ జాయిన్ చేసాం 4 రోజుల క్రితం జాయిన్ చేసాం జ్వరం వస్తుందని. ఈ వేళ వచ్చి సెలవులు పెట్టిందానికి వచ్చారు ఒక పెద్ద డాక్టర్ గారు, కానీ ఇంతవరకు కూడా సరిగా యాక్షన్ తీసుకుంటలేదండి. దీని గురించి మీరు ప్రభుత్వం వారు కూడా చాలా జాగ్రత్తగా యాక్షన్ తీసుకుని ప్రతి రోగికి ఆరోగ్యంగా వెళ్ళేలాగా ఇక్కడ నుంచి మీరు యాక్షన్ తీసుకుంటారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్ పరిస్థితి చాలా అదీనంగా ఉందండి, ఎక్కడికక్కడ పడిపోతుంది. కొత్త హాస్పిటల్ కడతామన్నారు, కర్ణాటకలో కట్టారు కానీ 100 కోట్లెట్టు మనం ఇక్కడ కట్టలేకపోయారు హాస్పిటల్ గవర్నమెంట్. కూలీల డబ్బు బోళ్ళంత 35 లక్షల కోట్లు ఉంది కేంద్ర మినిస్ట్రీ దగ్గర. ఇది మరి ప్రభుత్వం మన ఎంపీలు ఏం చేస్తున్నారో మనకే తెలవట్లేదండి. బిల్డింగ్ పరిస్థితి చాలా దారుణంగా అతి అధ్వానంగా ఉంది సార్. ఎక్కడికక్కడ పిచ్చులు ఊడిపోయి దోమలు, వాటర్ ఫెసిలిటీ చాలా కష్టంగా ఉందండి. మేము ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటేనే కదా ఈఎస్ఐడబ్ల్యూ ఇంత ఖర్చు పెట్టి మాకు సరైన ట్రీట్మెంట్ కూడా అంత లేదండి. మాకు మెడిసిన్స్ కూడా సరిగ్గా లేవండి అసలు హాస్పిటల్స్లోనే. స్టాఫ్ కూడా అంతంత మాత్రం అండి. అన్ని విధాలుగా మేము ఇంత ఈఎస్ఐ కార్మిక దాంట్లో పనిచేసి కూడా ఈఎస్ఐడబ్ల్యూ కట్ చేసి కూడా మాకు ట్రీట్మెంట్ సరైన మాట్లాడితే బయట హాస్పిటల్ పంపుతున్నారు. అదేదో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ కడతా అంటున్నారండి, కడతలేదు. మద్దుకూరు గోపాలరావు నా పేరు. హాస్పిటల్లో ఉన్నామండి. హాస్పిటల్ పరిస్థితి ఏం బాగాలేదు. పైన వర్షానికి 1 గంటల కింద ఊడిపోతుందండి. ఈ పక్కన సైడ్లు గా ఇరిగిపోయాయండి. ఫ్యాన్లు గట్రా లేవండి. హాస్పిటల్లో ఉండటానికి భయం కింద ఉంది. అందుకని కాబట్టి ప్రభుత్వం వారు మీరు వెంటనే చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి 33 ఏళ్లు గడిచిపోయాయి. గత 10 ఏళ్లుగా ఈ ఆసుపత్రి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నిర్మాణ లోపమో నిర్వహణ లోపమో తెలియదు, కానీ ఆసుపత్రి భవనాలన్నీ కూలిపోయే స్థితికి వచ్చేశాయి. ఈ విషయాన్ని సూచిస్తూ అధికారులు స్వయంగా నోటీసు బోర్డులను సైతం ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం. పైకప్పుల్లో నుంచి పెచ్చులు ఊడిపడిపోతూ ఉండడం ఒక ఎత్తైతే, పగిలిన గోడలు ఎప్పటికప్పుడు భయపెడుతున్నాయి. 2 ఏళ్ల క్రితమే కాకినాడ జేఎన్టీయూకి చెందిన ఇంజనీర్లు ఈ భవనాలు నివాసయోగ్యం కాదని తేల్చేశాయి. వెంటనే కూల్చేయమని స్పష్టం చేశారు.
కానీ వేరే దిక్కు లేక ఆసుపత్రి మార్పు జరగక వైద్యులు అదే భవనాల్లోనే చికిత్స అందిస్తున్నారు. లక్షల విలువైన వైద్య పరికరాలు సైతం ఊడిపడిపోయాయి. ఇక పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే. ఎక్కడ చూసినా దుర్గంధమే దర్శనమిస్తుంది. ఈ ఎస్ హాస్పిటల్ రాజమండ్రి 50 బెడ్స్ హాస్పిటల్ అండి. 40 ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఏసే కార్మికులకి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కార్మికులకి వైద్య సదుపాయం అందిస్తున్నామండి. రీసెంట్గా 2 సంవత్సరాల నుంచి ఏంటంటే బిల్డింగ్ కండిషన్స్ బాగలేనందువల్ల, ముఖ్యంగా ఏంటంటే థియేటర్లో యొక్క సీలింగ్ లైట్ పడినందువల్ల, స్లాబ్ వీక్గా ఉన్నందువల్ల, సో మేము థియేటర్లో వర్క్ను ఆపటం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే ఇది మాకు రెగ్యులర్గా గైనక జనరల్ సర్జన్ ఉన్నారు, ఎనస్థిస్ట్ ఉన్నారు. సో చిన్న చిన్న హైడ్రోసిల్ హెర్నియా పేషెంట్లు కూడా మేము ఏంటంటే ఇక్కడ థియేటర్ ఫెసిలిటీ లేనందువల్ల మేము హైయర్ సెంటర్స్కి, రెఫరల్ హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం వస్తుంది. మాకు పక్కనే డిస్పెన్సరీని, సీతంపేట డిస్పెన్సరీని ఖాళీ చేశారండి. అది కొంచెం రెన్యువేట్ చేసి, దాన్ని కొంచెం రిపేర్ చేసి, థియేటర్ కాంప్లెక్స్ని లాంటి దాన్ని అరేంజ్ చేస్తే మేము సర్జరీస్ చేసి చాలా వరకు రెఫరల్కి చిన్న చిన్న కేసులు రెఫర్ చేయకుండా ఇక్కడే చేసే అవకాశం ఉంటుంది. నా పేరు మేరీ క్రిస్టియన్ అండి. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ గత 30 సంవత్సరాలుగా హాస్పిటల్ ఓపెన్ అయిన దగ్గర నుండి నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ హాస్పిటల్ ఓపెన్ అయిన దగ్గర, ఇది 50 బెడ్డెడ్ హాస్పిటలు, చాలా చక్కని పరిచర్యలు మరి సేవలు ఇక్కడ రోగులకి ఇక్కడ వైద్య బృందం అందరూ అందిస్తూ ఉన్నారు. గత 6-7 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. యాక్టింగ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ హసన్ గారు అయితే ఆయన ఎంతవరకు కృషి చేయగలరో, మరి ఉన్నంతలో పేషెంట్స్కి ఏమీ ఇన్కన్వీనియన్స్ కలగకుండా చేయడానికి ఆయన చాలా మరి యాక్షన్స్ తీసుకుంటున్నారు. డైరెక్టర్ గారి సలహాల మేరకు ఆయన చేస్తూ ఉన్నారు. ఆ మీద ఈ ఫ్యాన్ పడిపోవడానికి, సీలింగ్ ఫ్యాన్ హుక్కు మొత్తం అంతా డిస్మెంట్ అయిపోయింది, ఫ్యాన్ ఆగింది. కాబట్టి ఆ రోజున అదృష్టవశాత్తు ఆ సీలింగ్ ఫ్యాన్ నా నెత్తి మీద పడకుండా ఉండటానికి భగవంతుడు సహాయం చేశాడు. అలాగే పేషెంట్స్ విషయంలో కూడా మేము చాలా భయపడ్డాము. అప్పుడు సూపరింటెండెంట్ గారు వచ్చి ఏం చేశారంటే మొత్తం సీలింగ్ ఫ్యాన్స్ అన్నీ చెక్ చేయించి అన్ని సీలింగ్ ఫ్యాన్స్ ఊడదీయించి వాల్ మౌంట్లు వేయించారు. మరి అలాగనే డైరెక్టర్ గారు ఫ్యాన్స్ పంపించినప్పుడు స్టాండ్ ఫ్యాన్స్ అరేంజ్ చేశారు పేషెంట్. మరి గవర్నమెంట్ వారు తగు చర్యలు త్వరగా తీసుకొని మేలైన సౌకర్యాలు అందించేటట్లుగా ప్రయత్నం చేస్తే వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి ఈఎస్ఐ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించి వెంటనే నిర్మాణం చేపట్టాలని నివేదికలు ఇచ్చారు. అయినా కూడా ఈ ఆసుపత్రి నిర్మాణానికి నోచుకోవడం లేదు. 2015లోనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయ 1 కోటి రూపాయల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, అన్ని రకాల ఆపరేషన్ సేవలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడైనా పాలకులు ఈ ఆసుపత్రిని పట్టించుకోవాలని వైద్యులు కోరుతున్నారు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు ఈఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో 1000 కోట్ల నిధులు ఉన్నా పట్టించుకోకపోవడం నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందని వాపోతున్నారు. నా పేరు పరమేశ్వరరావు అండి. లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మన ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రి 1987లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. 50 పడకల ఆసుపత్రి కింద 1987లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటివరకు కూడా గత 2 సంవత్సరాల వరకు కూడా చాలా బాగా అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు అందించారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే బిల్డింగ్ పొజిషను అస్సలు బాగాలేదండి. ఇంజనీర్స్ వచ్చారు, ఇది డైలాబిడేటెడ్ కండిషన్లో ఉందని రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ మధ్యనే మొత్తం అందరూ మా డైరెక్టర్ గారు కానివ్వండి, ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, మన మినిస్టర్ లేబర్ మినిస్టర్ గారు కానివ్వండి, అందరూ వచ్చి చూసి వీలైనంత త్వరలో మీకు కొత్త హాస్పిటల్ కట్టివ్వడానికి కట్టిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. అది తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాం. నేను ఈఎస్ఐ హాస్పిటల్ సర్జన్ అండి. నేను కాకపోతే మన బిల్డింగ్ పరిస్థితులు బాగోపోవడం వల్ల, స్లాబ్లు అయ్యి పడిపోవడం వల్ల థియేటర్స్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ పైనుంచే ఆపరేషన్ థియేటర్లను క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే పేషెంట్స్ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే అంటే రొటీన్గా అయ్యే ఆపరేషన్స్ కూడా వాళ్ళు కాకినాడని, భీమవరం అని, మనకి ఎక్కడ రెఫరల్ సెంటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి.
కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉండి వాళ్ళు మాకు ఎక్కడ చేయండి డాక్టర్ గారు, ఎక్కడ చేయండి, ఇదివరకు చేసేవారు కదా అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు కదా అది. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మాకు డిస్పెన్సరీ పక్కన డిస్పెన్సరీ అంటే ఉన్న బిల్డింగ్తో పోలిస్తే అది కొంచెం బాగుంది అని చెప్పి ఇంజనీర్స్ అయి సర్టిఫై చేశారు. దాన్ని కొంచెం రిపేర్స్ అయ్యి చేయించి అది మాకు కొంచెం హ్యాండ్ఓవర్ చేయగలిగితే దానిలో కొంచెం థియేటర్ కానీ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీ రొటీన్ సర్వీసెస్ అంటే మనం చేయగలిగిన ఆపరేషన్లు అవి చేసి వాళ్ళకి కొంచెం హ్యాపీగా పంపించగలుగుతాం. ఇప్పటికైనా ఉభయ గోదావరి జిల్లాల కార్మిక ఆరోగ్య ప్రధానిగా ఉన్న రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.